राज्यसभा सभ्युडु विजयसाई रेड्डी जन्मदिन पुरस्करिंचुकोनि विशाखपट्नंलो वैएसआरसीपी कार्यालयंलोनू विशाख नगर वैएसआरसीपी अध्यक्षुडु वंशीकृष्ण श्रीनिवास यादव आध्वर्यंलो पेद्द एत्तुन सेवा कार्यक्रमालु चेस्तुन्नट्लु एपी टेक्नालजी चैर्मन कोय्य प्रसाद रेड्डी विलेकर्ल समावेशंलो वेल्लडिंचारु। अदे विधंगा दिवंगत नेत वैएस राजशेखर रेड्डी जन्मदिनान्नि रैतु दिनंगा प्रकटिंचडं पट्ल आनंदं व्यक्तं चेशारु। ఆ రోజుని రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని హర్షిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం। ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల మరి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే రాష్ట్ర రైతాంగం కదా, దేశంలో రైతాంగం కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వయంలో రైతుల కోసం చేసిన మేలు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు రైతులు పడుతున్న ఇబ్బందులు బాధల్ని అన్ని ప్రభుత్వాలు విస్మరిస్తే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు పద్ధతిన మేలు చేయడం జరిగింది। ఆయన హయాంలోనే రైతుకి ఉచిత విద్యుత్ ఇవ్వడం గాని లేదా నాణ్యమైన ఎరువులు ఇవ్వడం గాని విత్తనాల ధరలు తగ్గించడం గాని అనేక రైతులకు మేలు చేసే కార్యక్రమాలు, జీరో వడ్డీ పథకాలు గాని ఇవన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో మరి మేలు జరిగాయి। అవి ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేసే విధంగా, రైతులకు అనేక ప్రభుత్వాలు కదిలే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, రాజశేఖర్ గారు నిర్ణయం తీసుకున్నారు। రాజశేఖర్ గారు తీసుకో రాష్ట్ర రైతాంగం మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రుల చేతిలో మరి పూర్తిగా దెబ్బతిన పరిస్థితి ఉన్నప్పుడు అదృష్టవశాత్తు 2019లో జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్ని మేలు జరిగాయో అంతకంటే రెట్టింపు వేగంగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులకి పెద్ద ఎత్తున మేలు చేకూర్చడం జరిగింది। అందులో భాగంగానే వాళ్ళలో రైతు పెట్టుబడికి రైతు భరోసా ఇవ్వడం గాని, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం గాని, ఎరువులు విత్తనాలు ఆయా గ్రామాల్లోనే ఉండే విధంగా ఎడ్యుకేట్ చేయడానికి కానీ జగన్మోహన్ గారు తీసుకున్న నిర్ణయాలు అద్భుత నిర్ణయాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది। అన్నిటికీ మించి గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాకుండా మరి 3000 కోట్ల రూపాయలతో స్థిరనిధి ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేసే విషయం కూడా మనం చూసాం। కరోనా సమయంలో పెద్ద ఎత్తున రైతులకి ఎటు పాలుపోయిన స్థితిలో పంటలన్నీ పారబోసే పరిస్థితుల్లో మరి పచ్చి పంటలు కూడా జగన్మోహన్ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మనం చూసాం। 5000 కోట్ల రూపాయల తాలూకా సరుకుల్ని రైతుల తాలూకా సరుకులు కొని మరి రైతాంగం ఆదుకున్న పరిస్థితి మనం చూసాం। డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో రైతులకి జరిగే మేళ్ల కంటే అంతకు మించి పదింతల మేళ్లు జగన్మోహన్ ప్రభుత్వంలో జరగడం, అవన్నిటికీ కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు రైతుల పట్ల ఇచ్చినటువంటి మద్దతు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇవాళ రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు నిర్ణయమంట వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాదనేటువంటి మాట మనం విన్నాం। కానీ ఈనాడు మనం చూస్తూ ఉంటే రాజశేఖర ప్రభుత్వంలో దాదాపు 40% పూర్తయితే కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం 10% మాత్రమే 5 సంవత్సరాలు పూర్తి చేసి మరి ఏ విధంగా అబద్ధాలు చెప్పి ప్రజలను మాయ చేసి పోలవరం సోమవరం అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏమాత్రం కూడా చేయకుండా గాలికి వదిలేసిన దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సర కాలంలోనే పెద్ద ఎత్తున చంద్రబాబు అయ్యాంలో ఎంత నిర్మాణం జరిగిందో అంతకంటే ఎక్కువ నిర్మాణం జగన్మోహన్ అయ్యాంలో జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి చూసాం మనం వేళ కల్లారా।